हाय अंडी, वेलकम बैक टू अवर चैनल शकुंतला हेल्दी एंड ईजी रेसिपी। नैन शकुंतला एंतो हेल्दी ऊरगाय पचड़ी उसीरकाय ऊरगाय उसीरकाय आवकाय सिंपल गा एला चेसुकोवालो चूसेंडी। एवरैना ईजीगा चेसेयोच्चु। अभी केजी उसीरकायलु शुभ्रंगा कड़िगी తడి లేకుండా ఆరనివ్వాలి, పూర్తిగా ఆరిపోయాకే చేసుకోవాలి చట్నీ। అలా అయితేనే పచ్చడి పాడవకుండా నిల్వ ఉంటుంది। చక్కగా ఆరిపోయిన కాయల్ని అలా గాట్లు పెట్టుకోవాలి, 3-4 గాట్లు పెట్టుకుంటే సరిపోతుంది। మొత్తం అన్ని కాయలు గాట్లు పెట్టుకున్నాక చూపిస్తాను। దెబ్బతిన్న ఏమన్నా పార్ట్ ఉంటే తీసేయాలి, పచ్చడి నిలవ ఉండదు। అన్ని గాట్లు పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకొని 200 గ్రాముల చింతపండు తీసుకున్నాను। పీసులు పెచ్చులు ఏమన్నా ఉంటే తీసేసుకొని శుభ్రంగా ఒకసారి కడిగేసి మంచి నీళ్ళతో చింతపండు మునిగే వరకు నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టి బాగా మసలించుకోవాలి। చక్కగా బాగా నీళ్లు మసలే వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకుంటే చల్లారుతుంది అది। ఇప్పుడు ఆయిల్ మూకుడు పెట్టి స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి 1/2 kg ఆయిల్ పోసాను, పల్లి ఆయిల్ పోసాను। గాట్లు పెట్టుకున్న కాయలు మీడియం ఫ్లేమ్ లో పెట్టి చక్కగా వేపుకోవాలి, హైలో పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్ లోనే చక్కగా వేపుకోవాలి। ఉసిరికాయ హెల్త్ కి మంచిది, ఉసిరికాయలతో ఊరగాయ చేసుకుంటే పిల్లలు పెద్దలందరూ ఇష్టంగా తింటారు కాయల పచ్చడి। అలా బాగా ఎర్రగా వేగవసర లేదు, అలా వేగితే సరిపోతుంది। 5 నిమిషాలకి అలా వేగితే తీసేసుకొని మిగతావి కూడా అన్నీ అలాగే వేపుకోవాలి। ఉసిరికాయ తొక్కు పచ్చడి కూడా చేసుకోవచ్చు, కాయల పచ్చడి చేసుకోవచ్చు। ఇది సంవత్సరం పైనే నిలవ ఉంటుంది, ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మిగతా కాయలు కూడా వేసుకోవాలి। శుభ్రంగా ఆరాకే చేసుకోవాలి, ఏ పచ్చళ్ళకైనా తడి ఉండకూడదు, ఆరాలి, తడి లేకుండా చూసుకోవాలి, అప్పుడు సంవత్సరం ఉన్న పాడవు పచ్చళ్ళు। అన్నీ చక్కగా వేగిపోయాక గిన్నెలోకి తీసేసుకున్నాను, మొత్తం వేపేసుకున్నాను। ఇప్పుడు అది పక్కకు పెట్టేసుకుని ఒక చిన్న మూకుడు తీసుకుని 2 స్పూన్లు మెంతులు, మెంతులు సువాసన వచ్చే వరకు చిటపటలాడే వరకు మీడియం ఫ్లేమ్లో చక్కగా వేపుకోవాలి। మెంతులు మంచి స్మెల్ వచ్చాక 2 స్పూన్లు మెంతులకి 4 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి। ఆవాలు వేసాక స్టవ్ ఆపేస్తే ఆ వేడికి ఆవాలు వేగుతాయి, పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి। నేను కొంచెం salt వేసి మిక్సీ పడుతున్నాను, కొద్దిగానే అని కొంచెం salt వేసి పౌడర్ చేసుకొని వేపు పెట్టుకున్న కాయల్లో మెంతులు ఆవాలు పొడి వేసేసుకోవాలి। వెల్లుల్లి 5-6 వెల్లుల్లిపాయలు ఒలిసి పెట్టుకున్నాయి। మెంతులు ఆవపిండి చేసిన మిక్సీ జార్లోనే కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోవాలి, బాగా మెత్తగా చేసుకోవద్దు, కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి। వెల్లుల్లి ఎంతైనా వేసుకోవచ్చు, వెల్లుల్లి వేసుకుంటే సువాసన చాలా బాగుంటుంది। వెల్లుల్లి వేసుకుంటే హెల్త్ కి మంచిది, పచ్చడి స్మెల్ బాగుంటుంది। చింతపండు బాగా ఆరిపోయింది, ఇప్పుడు అది మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి। బాగా పేస్ట్ అయిపోయాక చింతపండు ఇక్కడ మీరు కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు, నేను 200 గ్రాములు తీసుకున్నాను, గుజ్జు ఎక్కువ వస్తుందని। 2 గుంట గరిటెలు, ఇంకొక అర గుంట గరిటె కారం వేసుకున్నాను, కారంలో సగం ఉప్పు వేసుకోవాలి। ఒక్కసారే వేసుకో అవసరం లేదు, చూసైనా మళ్ళీ కలుపుకోవచ్చు।
మెత్తనుప్పు వేస్తున్నాను. మీరు కళ్ళు ఉప్పు మిక్సీ పట్టుకునైనా వేసుకోవచ్చు. నేను ఇందాక ఆవాలు మెంతులు పౌడర్ చేసేప్పుడు 2 స్పూన్లు వేశాను, మళ్ళీ ఇప్పుడు వేశాను. మెత్తగా మిక్సీ పట్టుకుని మొత్తం అంతా ఇందాక కాయలు వేపు పెట్టుకున్న దానిలో వేసేసి, ఇక్కడ నాకు గుజ్జు ఎక్కువ కావాలని చింతపండు 200 గ్రాములు తీసుకున్నాను. ఇలా అయితే గుజ్జు బాగా ఉంటుంది. తక్కువ కావాల్సిన వాళ్ళు కొంచెం తగ్గించి అయినా తీసుకోవచ్చు. చింతపండు చింతపండు గుజ్జును బట్టి ఉప్పులు కారాలు పడతాయి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ పెట్టి, ఆయిల్ వేడెక్కాక మినప్పప్పు 2 స్పూన్లు, శనగపప్పు 2 స్పూన్లు, ఆవాలు స్పూను, జీలకర్ర కొద్దిగా వేసి పప్పులు మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలి. పప్పులు బాగా కలర్ వచ్చే వరకు, మంచి సువాసన వచ్చే వరకు వేపుకుంటే, మీడియం ఫ్లేమ్లోనే వేపుకుంటే తాలింపు బాగుంటుంది. ఎండుమిర్చి 4 తుంపు వేసుకోవాలి. ఎండుమిర్చి ముందే వేసుకుంటే మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో చక్కగా వేపుకుంటూ పచ్చళ్ళకి ఇంగు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. ఇంగు కూడా వేసుకుని నిలువు పచ్చళ్ళకి తాలింపులు ఇంగు వేసుకుంటే ఆ స్మెల్లు ఆ టేస్ట్ వేరు. మీకు ఇష్టం లేకపోతే మానేయచ్చు. వేసుకోకపోతే ఒకసారి వేసుకుని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక వెల్లుల్లి రెబ్బలు తీసి తొక్కతోనే కచ్చాపచ్చాగా క్రష్ చేసి వేసుకోవాలి. కరివేపాకు కూడా కడిగి ఆరబెట్టిన కరివేపాకు వేసుకుని బాగా మంచిగా ఫ్రై చేసి కొంచెం లైట్ కలర్లో ఉండగానే స్టవ్ ఆపేసుకుంటే ఆ వేడికి ఇంకా కలర్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారే వరకు తాలింపుని ఆరబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారాకే పచ్చట్లో వేసుకోవాలి, వేడిగా వేసుకోకూడదు. తాలింపు పూర్తిగా చల్లారిపోయాక, ఇందాక పసుపు వేయలేదు పచ్చళ్ళలో, పసుపు వేసి ఉప్పు సరిపోలేదని మళ్ళీ ఒక 4 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను. వేసి తాలింపు దానిలో వేసి పూర్తిగా కలుపుకోవాలి. ఉప్పు సరిచూసుకుని ఉప్పు కారం అన్నీ మళ్ళీ చూసి కలుపుకోవచ్చు. ఒకసారి వేసుకోకపోయినా పర్వాలేదు, మొత్తం బాగా కలిసేట్టు కలుపుకుని తాలింపు వేసి, తాలింపు కాల్చుకున్నది కూడా వేసి బాగా కలుపుకోవాలి. తాలింపు కలిపేసి మళ్ళీ 3వ రోజు కాయలో నుంచి పులుపు వచ్చి ఉప్పు చూసుకోవాలి. అప్పుడు 3వ రోజుకి ఉప్పు సరిచూసుకుని పొడిగా ఉన్న గాజు సీసాలోకి కానీ జాడీలోకి కానీ పెట్టుకుంటే సంవత్సరం మొత్తం నిలబడుతుంది. ఇది రంగు మారకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.